ఆ ఇద్దరు పార్టీకి వెన్నుముక లాంటి వారు. ఒకరు అధినేత అయితే మరొకరు అధినేతకు ఆత్మీయుడు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో, ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం కాస్త వైరంలా మారుతోందా? వాళ్ళిద్దరి మధ్య వైరం తప్పదా? వాచ్ ది స్టోరీ. జగన్ కి విజయసాయి రెడ్డికి మధ్య దూరం పెరుగుతోందా? ఇన్నేళ్లు కలిసి ఉన్న ఈ నేతలిద్దరూ ఇక విడిపోక తప్పదా? జగన్ కి ఝలక్ ఇవ్వడానికి విజయసాయి రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే తాజా పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఒకప్పుడు ఏపీ సీఎం జగన్ కి నీడలా ఉన్నారు విజయసాయి రెడ్డి. జగన్ కోసం కేసులు తలకెత్తుకుని జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఒకనొక సమయంలో విజయసాయి ఎంత చెప్తే అంతలా ఉండేది జగన్ వ్యవహారం. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో, జగన్ విజయసాయిని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. విజయసాయి కూడా పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. దీని వెనుక కారణమేమిటో అర్థంగాక వైసీపీ ఉత్తరాంధ్ర కేడర్ అయోమయంలో పడ్డారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచిన ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా జలక్కిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలకి విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో జగన్ విజయసాయిరెడ్డిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వైజాగ్ లో విజయసాయిరెడ్డి తన ఓటును నమోదు చేసుకున్నారు. అనంతరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకి వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకి మద్దతుగా నిలవాల్సిన విజయసాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయారు. వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించిన తరువాత విజయసాయిరెడ్డి అలకబోయినట్లు తెలుస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. అసలు జగన్ కి విజయసాయిరెడ్డికి ఇటీవల కాలంలో సరిగా పడడం లేదన్న టాక్ అయితే జిల్లాలో నడుస్తోంది. సినీ నటుడు తారక రత్న అంత్యక్రియల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చనువుగా ఉండడంపై జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు లోకేష్లకి వ్యతిరేకంగా మాట్లాడాలని విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ జగన్ ఆదేశాలను పక్కన పెట్టి విజయసాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జగన్ మరింత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా విజయసాయి తీరులో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవైపు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం, మరోవైపు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం మొదలవడంతో విజయసాయిరెడ్డి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటున్నారా? జగన్ విజయసాయి వైరం పెరుగుతోందా? దూరంగా జరిగి విజయసాయి వైసీపీని వదులుతారా? విజయసాయి లాంటి నేతల్ని వదులుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారా? అంటే వేచి చూడాల్సిందే.